మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టి ఆయన రిమాండ్ లో పెట్టి 49 రోజులు అవుతుంది. 49 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఏదో పక్కన భయం ఉంది, ఏదో చేస్తారు ఏదో చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకొని, ఎందుకంటే ఒక పక్క లోకేష్ బాబు గారికి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న ప్రజాదరణను చూసి భయం పట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, భయం పెట్టాలి, ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు అనుకున్నాం. కానీ నిన్నటి రోజు సింగనమాలలో ఒక వాళ్ళ పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్ మెంబర్ చంద్రబాబు నాయుడు చేస్తాడు అంటున్నాడు అంటే అర్థం ఏంటి? దీన్ని కేంద్ర ప్రభుత్వము న్యాయ వ్యవస్థలో అన్ని క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఎంతో బాధ్యత కల వ్యవహరించిన ఎంపీ ఈ రోజు మీ చంద్రబాబు నాయుడు గారు చస్తాడు అంటే వాళ్ళు ఖచ్చితంగా కుట్ర పొందారనేది మేము ఖచ్చితంగా ఇది సీరియస్ గా తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ మాధవ్, నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడుకో. నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావు ఏందయ్యా? నువ్వు నీ చరిత్ర ఏంటి, నీ కథ ఏంటో మొన్నటి రోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా చూసి నిన్ను అసహించుకున్న విషయం మర్చిపోయినావా? నువ్వు బడుగు బడిగిన వర్గాల గురించి మాట్లాడుతున్నావా? మీ ముఖ్యమంత్రిని పొగుడతావా? బడుగు బడిగిన వర్గాల్ని భూస్థాపితం చేసింది నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత బడుగు బడిగిన వర్గాలు అన్ని రంగాల్లో ఈ రోజు ముందస్తున్నారు. ఈ కథ 4.5 సంవత్సరాలుగా బడుగు బడిగిన వర్గాలు మైనార్టీని అనగతొక్కి చివరికి అదే ఏ ఫ్యాన్ కైతే ఓటేచారో ఆ ఫ్యాన్ కి ఉరేసుకునే పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. నీకు అభివృద్ధి చేసేకి చాట కాక ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్నా. ప్రజల్లో ఇక్కడ ధైర్యం ఉంటే చాతనైతే అంతే తప్ప ఇలాంటి మాట మాట్లాడితే బాగుండదు. నువ్వు ఎంపీగా హిందూ పార్లమెంట్ ఎంపీగా ఏం అభివృద్ధి చేసావు, ప్రజలకు ఏం న్యాయం చేసావు? నిన్నటి రోజు 13 మంది నీ పార్లమెంట్ సెగ్మెంట్ లో చనిపోతే ఈ రోజు కూడా నువ్వు వాళ్ళని పరామర్శించే స్థాయిలో కూడా లేవు. ఆ కుటుంబాన్ని ఆదుకుందాం, ఆ కుటుంబాల పరిస్థితి అంటూ కూడా విచారించలేను. నువ్వు ఒక ఎంపీవా? నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడతావా? ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు, దగ్గరలోనే నీకు ప్రజలు తుప్పు చెప్తారు. ఇదే ఫ్యాన్ నువ్వు కూడా ఉరేసుకోవాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నావు. గతంలోనే నీకు అనంతపూర్ లోనే బుద్ధి చెప్పారు, దగ్గరలోనే నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలే నీ ఇంటికి ముట్టడించి నిన్ను అనంతపూర్ నుంచి ఎక్కడికి తరిమి తరిమి కొడతామో కూడా జాగ్రత్తగా మాట్లాడడం కూడా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.